బీసీ కులాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఫెడరేషన్ అవార్డ్స్ బెల్లం దుర్గారావు అధ్యక్షతన జరిగాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ బీసీ సాధికారత భవనంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కులాల వృత్తిదారులకు వృత్తి అవార్డులో భాగంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు రజకకి కులవృత్తి అవార్డును మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నుండి రాష్ట్ర అధ్యక్షుడు గోపిరాజక మాట్లాడుతూ ఈ అవార్డు కులవృత్తికి రావడం చాలా గర్వకారణంగా ఉందని, సమాజానికి సేవ చేసే కులాలను గుర్తించాలని రాష్ట్ర అధ్యక్షులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ తదితరులు హాజరయ్యారు. నా ముందున్నటువంటి మిత్రులకి, పత్రికా వివేకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తమ వందనాలు. మేము సరన్న దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాకలి అయ్యగమ్మ పేరుని జనగామ జిల్లాకి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని వారి ద్వారా మేము కోరుతున్నాం. అదే విధంగా 450 కోట్లు 2018 19 బడ్జెట్లో కేటాయించినటువంటి 450 కోట్లు 24 కోట్లు మాత్రమే ప్రభుత్వం బీసీని రజకు వాళ్ళు కేటాయించడం జరిగింది. మిగతా బడ్జెట్ కేటాయించడం లేదు. వాటిని తక్షణమే కేటాయించి ఉన్న బడ్జెట్లో 2020 బడ్జెట్లో జీరో కేటాయింపు చేయడం, దాన్ని మేము ధరా చేయడం, మరి ప్రభుత్వము దానిపైన దృష్టి సారించకపోవడం అంటే కొంత బాధాకరమైన విషయం. కాకపోతే సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి మాకుంత ఉపశమనం ఉంది, ధైర్యం ఉంది. మా అన్నగారు మాకు ఈ న్యాయం చేస్తారనే ఆలోచనతో ఆ విషయం కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మూడో విషయం ఏంటంటే, రజకులు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే రిజర్వేషన్ అని ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి దాన్ని మరి ఉత్తర ఇక్కడ కూడా వివక్షత చూపెడుతుంది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 17 రాష్ట్రాలు మనం చూసినట్లయితే రజకులు ఎస్సీగా ఉన్నారు, మరి దక్షిణ భారతదేశంలో మ్యాక్సిమంగా రజకులందరూ ఓబీసీగా చామన్గా ఉన్నారు. ఇక్కడ వివక్షత చూపెట్టబడుతుంది. కాబట్టి ఈ దృష్టి దీన్ని కూడా రజకులైన ఎస్సీ జాబితాలు తెచ్చగానే ఒక అంశాన్ని మేము ఆ రోజులో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టించి దాన్ని ముందుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు దాన్ని ఓన్లీ పేపర్ ప్రకటన మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, అన్న ద్వారా దాన్ని అసలు నిర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేయాలని చెప్పి రజకులు ఎస్సీ జాబితాలు చేర్చాలని చిరకాల వాంఛాయి చెప్పి 3 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి అన్న ద్వారా సఫలీకృతం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అదొక విషయం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సరే